नमः पार्वती पदये हर हर महादेव हर। प्रकर्षेण महात्मानं नवं शुद्धस्वरूपकं नूतनं वैकरोतीति प्रणवं तं विदुर्बुधाः। మాయకు అతీతుడు శుద్ధ చైతన్య రూపుడు అయినటువంటి పరమాత్మను నూతనుడు అనే పేరుతో పిలుస్తారు. సాధకుడిని నూతనునిగా చేసేటువంటిది కావున ఓంకారానికి ప్రణవము అనే పేరు వచ్చినది అని పండితులు చెబుతూ ఉంటారు అన్నారు. వ్యాసుడు ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటాడు అనంటే, తానేదైనా ఒక మాటను చెప్పినాడు అనంటే ఇంకా ఇతరులు ఏవైనా పెడార్థాలు చెప్తారేమో అని భావించి తాను చెప్పినటువంటి మాటకు తానే అర్థాన్ని చెబుతూ ఉంటాడు. ఆయన, నేను చెప్పిన మాటకు ఇదే అర్థం, ఇంకో రకంగా నీవు అర్థం చేసుకోకు. ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వురా అని అన్నాము, ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వురా అని అంటే వాడు 10 రూపాయలే చేతిలో పెట్టినాడు అనుకోండి, 10 రూపాయలు అంటే 10 రూపాయలు కాదు, 100 రూపాయలు. ఆ మాట 10 రూపాయలు అడిగిన వాడు వ్యాఖ్యానం చేస్తేనే తెలుస్తుంది. ఎట్లానో లోకంలో ప్రణవము అనంటే, భగవంతుడు అనంటే వీటన్నిటికీ కూడా సరైనటువంటి అర్థాన్ని చెప్పినాడు వ్యాసుడు. పురాణాల్లో శాస్త్రములకు అందనటువంటి తన హృదయగతమైనటువంటి అభిప్రాయం ఏమిటో తానే వ్యాఖ్యానం చేస్తూ పోతూ ఉంటాడు. ఈ విధంగా ప్రణవము అది నిన్న మనం చెప్పుకున్నాము, అందులో 5 రకాలైనటువంటి అవయవాలు ఉంటాయి. అకార ఉకార మకార నాదబిందువులతో కూడుకున్నటువంటి ఆ ప్రణవము శివునికి సంబంధించినటువంటి 5 ముఖాలలో నుండి ఆవిర్భవించి అది శివునికన్నా వేరు కాకుండా ఉన్నది. ఆ ప్రణవము ఉపాసించేటువంటి ఉపాసకులు ఎవరైతే ఉన్నారో, ప్రణవాన్ని ఉపాసించేటువంటి ఉపాసకులు 2 రకాల వ్యక్తులు ఉంటారు. సంసారాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, సంసారాన్ని వదిలిపెట్టినటువంటి సన్యాసులు. సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రణవాన్ని దీర్ఘముగా జపించాలి. సంసారంలో ఉన్నటువంటి ఏ వ్యక్తులు ఉన్నారో, ప్రణవం అధికారం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అది దీర్ఘముగా కాకుండా దాని హ్రస్వముగా దాన్ని ఉపాసన చేస్తూ ఉండాలి అన్నారు. ప్రణవానికి సంబంధించినటువంటి మంత్రానుష్ఠానము, ఎన్ని కోట్ల జపము చేయడం వలన ఏ విధమైనటువంటి లోకాలు మనకు లభిస్తాయి అనే విషయాన్ని గురించి చెప్పినాడు. ఆ తర్వాత ప్రణవము నుండి ఆవిర్భవించినటువంటి శివ పంచాక్షరి మహామంత్రం ఉన్నదో దాని వైభవాన్ని గురించి వర్ణిస్తూ అన్నాడు, పంచాక్షరిని ఎవరైతే 1,00,000 మార్లు జపం చేస్తాడో వాడు బ్రహ్మలోకానికి వెళుతాడు. 2 కోట్లు గనక ఒకవేళ పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేసినాడు అనంటే వాడు విష్ణులోకానికి వెళుతాడు. 3 కోట్లు గనక ఒకవేళ శివ పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేసినాడు అనంటే వాడు రుద్రలోకానికి చేరుకుంటాడు. 4 కోట్లు గనక ఒకవేళ శివ పంచాక్షరి మహామంత్రాన్ని జపించినాడు అనంటే ఈశ్వర లోకాన్ని పొందుతాడు. అదేవిధంగా ఏకాగ్ర మనస్సుతో 5 కోట్లు గనక ఒకవేళ జపాన్ని చేసినాడు అనంటే శివలోకాన్ని పొందుతాడు. మళ్ళీ వాడు కాలచక్రాన్ని పొందడు, పునరపి జననాత్మకమైనటువంటి సంసార చక్రంలో వాడు పడడు గాకపడడు. 5 కోట్ల శివ పంచాక్షరి మహామంత్రాన్ని జపించినటువంటి వాడు కైలాస శిఖరానికి చేరుకొని నందికేశ్వరుని యొక్క ప్రాకారం నుండి మొదలుకొని శివునికి సంబంధించినటువంటి కైలాసంలో 5 ప్రాకారాలు ఉంటాయి. ఒక్కొక్క ప్రాకారంలో కొన్ని కొన్ని 1,00,000 సంవత్సరాలు సుఖభోగాలను అనుభవిస్తూ ఉన్నటువంటి వాడై పార్వతీ సమేతుడైనటువంటి పరమేశ్వరుని సన్నిధానానికి వెళ్ళి తత్స్వరూపాన్ని పొందుతాడు. అందుకని గురుముఖత శివ పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశముగా ఉంది. ఆ పంచాక్షరి మహామంత్రాన్ని నైరంతర్యంగా కనుక ఒకవేళ మనం జపించినాము అనంటే అసాధ్యమైనది సుసాధ్యమవుతుంది. ఇందులో ఏమాత్రము సందేహించే అవసరం లేదు. ప్రాచీన కాలంలో తపస్సులు చేసుకోవడానికి అరణ్యాల్లోకి వెళ్ళి శరీరమునంతా శుష్కింపజేసుకొని
శరీరానికి పుట్టలు కట్టుకునేట్టుగా తపస్సులు చేసినటువంటి కథలు ఎన్నో విన్నాం మనం. అటువంటి స్థితి, అటువంటి వాళ్ళ యొక్క కథలు విన్న తర్వాత మనబోటి వాళ్లకు అసలు ఇది మనకు సాధ్యమవుతుందా అని అనిపిస్తూ ఉంటుంది. ఏది అసాధ్యమవుతుంది అని దాన్ని వదిలివేసే ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉంటాము. వ్యాసుడు మన వెంటబడి మన చేత ఆ పని చేయించేందుకోసమై దిగివచ్చి ఇంకా అనేక ఉపాయాలు చెప్పుతూ ఉంటాడు. ఆయన అడవిలోకి వెళ్లాల్సిన అవసరం లేదు, సంసారాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని రోజుకొక 1000 సార్లు గాయత్రి జపంజి, రోజుకొక 1000 సార్లు పంచాక్షరి జపానిజీ, 5 అక్షరములతో కూడుకున్నటువంటి శివ పంచాక్షరి మహామంత్రాన్ని 1000000 సార్లు జపించడం పెద్ద కష్టమేమి కాదు. వీడు అనుకోవాలి, పేపర్ చదవడానికి 1 గంట సేపు వీడు కాలాన్ని వినియోగిస్తాడు, అక్షరం పొల్లు పోకుండా మొదటి నుండి చివరి దాకా. కొంతమందికి అదే అలవాటు ఉంటుంది, పొద్దున లేవగానే సంధ్యావందనం వినా పక్కన పెడతారు. కానీ దైవికంగా వాడు 7:00 or 8:00 పేపర్ వేసినాడు అనుకోండి, అప్పుడు సకాల సంధ్యావందనం అవుతుంది, లేదా పేపర్ చదవడమే అవుతుంది. సాధకుడైనటువంటి ఏ వ్యక్తి ఉంటాడో వాణి హృదయంలో ఉండాలి, నేను సాధించాలి అనేటువంటి ఒక కోరిక. అది తీవ్రమైనటువంటి దశలో తప్పకుండా వాడు సాధించగలుగుతాడు. సాధకునికి భగవంతుని పైన తీవ్రమైనటువంటి భక్తి ఆవేశము ఎప్పుడు కలుగుతుంది అనంటే వ్యాసుడు రచించినటువంటి పురాణములను విన్నప్పుడే. వాడికి సంబంధించినటువంటి మహిమ ఇంత గొప్పది అనేటువంటి విషయం తెలియాలి అనంటే అది ఆకాశము ద్వారా తెలిసేది కాదు కదా, అది వ్యాసుడు రచించినటువంటి పురాణముల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకనే ఇక్కడ అంటాడు, తపోయుక్త శతేభ్యశ్చ జపయుక్తో విశిష్యతే జపయుక్త సహస్రేభ్యః శివజ్ఞాని విశిష్యతే. మంచి కర్మలను చేసేటువంటి 10 మంది కంటే తపస్సు చేసేటువంటి వాడు చాలా గొప్పవాడు. 100 మంది తపోనిష్ఠులైనటువంటి వ్యక్తుల కన్నా జపము చేసేటువంటి వాడు మేలు. 1000 మంది జపాన్ని చేసేటువంటి వాళ్ళకన్నా శివజ్ఞానము కలిగినటువంటి వాడు ఒకడు గొప్పవాడు. 1,00,000 మంది శివజ్ఞానములు కలిగిన శివజ్ఞానుల కన్నా ధ్యానాన్ని చేసేటువంటి వాడు ఒక్కడు గొప్పవాడు. 1,00,000,000 మంది ధ్యానము చేసేటువంటి వాళ్ళకన్నా సమాధిలోకి వెళ్ళేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఒక్కడు వాడు మేరయ్యా. ఇక వానికన్నా సమాధిలోకి వెళ్ళిన వానికన్నా అధికమైనటువంటి వాడు, అతీతుడైనటువంటి వాడు ఇంకొకడు లేడుగాకలేడు ఈ లోకంలో. ఈ విధమైనటువంటి పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే క్రమక్రమముగా మొట్టమొదట శివుని యొక్క లింగాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉండాలి, ఆ పూజ తర్వాత జపాన్ని చేస్తూ ఉండాలి. అందుకనే మనము చేసేటువంటి నిత్య కర్మలలో ఇవన్నీ కూడా చెప్పిన ధ్యానం, ప్రతి సహస్రనామం చదివే సమయంలో ధ్యానం ఉంటుంది. విష్ణు సహస్రనామం 5 నిమిషాలు చదవాలి అని ధ్యానం, క్షీరోదన్మత్పదే శుచి మనస వందేశం మాపతి 2 నిమిషాల్లో నేను పారాయణాన్ని ముగించాలి, 5 నిమిషాల్లో నేను పారాయణాన్ని ముగించాలి అని ప్రయత్నం చేస్తూ ధ్యానం అన్నప్పుడు ధ్యేయమూర్తికి సంబంధించినటువంటి స్వరూపాన్ని హృదయంలోకి తెచ్చుకోకుండా ధ్యానం ఇట్లా సాధ్యమవుతుంది. లలితా సహస్రనామ పారాయణం చేయాలి అంటే ఆ సింధూరారుణ విగ్రహం అనేటువంటి స్తోత్రంలో ప్రతిపాదింపబడ్డటువంటి ఆ లలితాదేవి యొక్క స్వరూపాన్ని హృదయంలో పదిలపరుచుకోవాలి. అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుష పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతైర్మయూఖై. ప్రతిపాదింపబడ్డటువంటి శ్లోకములో ప్రతిపాదింపబడ్డటువంటి ఏ స్వరూపం ఉంటుందో ఆ స్వరూపాన్ని హృదయంలో పదిలపరుచుకున్న తర్వాత శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అనేది పారాయణం చేయాలి. ఒక పూజా విధానంలో క్రియాకలాపం ఉంటుంది, పూజా విధానంలో ధ్యానం ఉంటుంది, పూజా విధానంలో మంత్రోచ్చారణ ఉంటుంది, పూజా విధానంలో సమాధికి వెళ్ళేటువంటి ఒక ప్రక్రియ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకదానికన్నా ఒకటి కోటాను కోట్లు రెట్లు అధికమైనటువంటి ఫలాన్ని కలిగించేవి కావున సమాధి స్థితి మనకు రావాలి అనంటే మొదటి నుండి మనం చేసేటువంటి ప్రతీది
అది సరైనటువంటి అవగాహనతో పద్ధతితో కూడుకున్నటువంటి వాడే చేస్తూ ఉండడం వలన చిట్ట చివరిదైనటువంటి సమాధి స్థితి అది చక్కగా వస్తుంది. శౌనకాయుషులారా, వెనక వెనుకకుండేటువంటి ఏ సాధనలు ఉన్నాయో ఆ సాధనంలో కనుక ఒకవేళ తేడా వచ్చినది అంటే, ధ్యానంలో తేడా వచ్చినది అంటే సమాధి కుదరదు. శివజ్ఞానులను పూజించడంలో తేడా వచ్చినది అంటే ధ్యానం కుదరదు. అదేవిధంగా జపం చేయడం అనేటువంటిది సరిగ్గా చేయలేదు అని అంటే వానికి శివజ్ఞానం అనేటువంటిది కలగదు. తపస్సు చేయడం అనేటువంటిది వానికి సరిగ్గా చేయలేదు అని అంటే వానికి జపం యందు ఆసక్తి అనేటువంటిది కుదరదు. క్రియాకలాపమును గనక ఒకవేళ లోపం చేసినాడు అని అంటే వానికి తపస్సు చేసే విషయంలో వానికి శ్రద్ధ అనేటువంటిది కుదరదు. శివుణ్ణి పూజించే సమయంలో క్రియాకలాపంలో తేడా రాకూడదు, అశ్రద్ధ అనేటువంటిది ఉండకూడదు. గౌరీ శంకర భగవానికి నమః పార్వతీపతయే హర హర మహాదేవ్ హరయే నమః.